అండ్ అలాగే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు నాకు మీ దాంట్లో ఫేవరెట్ సాంగ్ అంటే మీరు అమృతం సినిమాలో కొట్టారు కదా, ఇప్పటికీ ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు ఆ సాంగ్ విన్నాము అంటే మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఒకసారి ఆ సాంగ్ గురించి షేర్ చేసుకోండి, ఎట్లా స్టార్ట్ అయింది అది? అమృతం ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు మ్యూజిక్ అండి. మ్యూజిక్ అంటే కెరీర్కి ఫస్ట్ స్టెప్, నాకు ఏలేటి చంద్రశేఖర్కి ఇంకొక ఇద్దరికి కూడా ప్రామినెంట్గా అందరూ దాంతో డెబ్యూ అయ్యేవండి. ఆ రోజుల్లో అంత అది అంత పెద్ద సక్సెస్ అవుద్ది, లేకపోతే ఆ సీరియల్ అంత ఫేవరెట్ అవుద్ది అక్కడ అప్పుడున్న జనరేషన్, కానీ అప్పుడు అసలు అంతలా ఊహించలేదు. బట్ తర్వాత ఇప్పటికీ ఆఫ్టర్ 20 ఇయర్స్ జనరేషన్ సార్, ఇప్పుడు ఇప్పుడు కూడా మన అమృతం ద్వితీయం దాని సెకండ్ ఈ పార్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈక్వల్ అప్లాజ్ వచ్చిందండి. సో చాలా 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 సినిమా పాట హిట్ అయిన దానికన్నా దీనికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. లిరిక్స్ కూడా చాలా క్యాచీగా, చాలా సీతారామ శాస్త్రి గారు రాశారండి దానికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అండ్ పాడింది నేనే. సో బండిల్స్ ఆఫ్ మెమరీస్ అండి దాని చుట్టూ. ఎంతో యాంగ్జైటీ తోటి కెరీర్లోకి ఎంటర్ అవుతున్నాం, ఎలా ఉంటుందో ఏంటో తెలియని భవిష్యత్తు ఆ చిన్నతనంలో అని వెనక్కి గుర్తు తెచ్చుకుంటే చాలా 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 ఫన్ ఎక్కువ ఉంటుందండి. చాలా అప్పుడు ఫియర్స్, ఇప్పుడు మనకి అది దాటుకుని వచ్చేసిన తర్వాత మనం చూడండి తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు అయ్యబాబా అన్న అన్ని ఎక్కాలా అని ఇక్కడ నుంచి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కేసిన తర్వాత ఎందుకు చూసుకుంటే ఇదంతా భలే దాటి వచ్చేసామే మనం అని మనకు ఒక చిన్న హాయి కలుగుతూ ఉంటుందండి. సో అటువంటి ఫీలింగే. ఆ రోజుల్లో ఉన్న టెన్షన్స్ ఇప్పుడు లేవు, కానీ అప్పుడు కెరీర్ బిగినింగ్ కాబట్టి తెలియని యాంగ్జైటీ ఉంటుందండి లైఫ్ పట్ల. ఇప్పటికీ చెప్తా ఉంటారు సార్ అమృతం చాలా బాగా చేశారు. చాలా అండి, ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారండి, చాలా చాలా మంది, ఎంతో మంది అంటే మూడ్ బాగున్నప్పుడు అది వింటామండి. ఎక్కడి నుంచో చాలా చోట్ల నుంచి నాకు మెసేజెస్ వస్తాయండి. ఐ టేక్ సో మచ్ ప్రైడ్ ఇన్ దట్. యాక్చువల్లీ ఒక సినిమా పాట కన్నా నాకు అమృతం ఎవరన్నా నన్ను ఎప్రిషియేట్ చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుంది. సార్ ఒకసారి మా కోసం ఒక 2 లైన్స్ ఆ సాంగ్. ఒరే ఆంజనేయులు తెగ ఆశపడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా సాంగ్ వింటూ ఉంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, తెలియని ట్రాన్స్లోకి ఉన్న టెన్షన్స్ ప్రెజర్స్ అన్నీ మర్చిపోతాం. ఓకే, సాంగ్ రెండు మూడు సార్లు వినాలనిపిస్తారు ఆ సాంగ్, అంత క్యాచీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు అలాంటి సాంగ్ అందించినందుకు.